నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు భోజనం చేసే ముందు చేసేటప్పుడు చేసిన తరువాత ఏమైనా చేయకూడని పనులు ఉన్నాయా ఎటువంటి మంచి అలవాట్లు మనం నేర్చుకోవాలి అనే అంశాన్ని మనం పరిశీలిస్తే మనం భోజనం చేసేటప్పుడు పూర్వకాలం నేల మీద చాపేసుకుని తిని కూర్చొని తినటమా పీట వేసుకుని కూర్చుని తింటాం అని చేసేవారు క్రమేణా పాశ్చాత్య విధానం మనకు కూడా వంట పట్టింది టేబుల్ మీల్స్ టేబుల్ మీద కూర్చుని తినటం ప్రారంభించాం ఇక కొన్ని సందర్భాల్లో మనం ఎప్పుడైనా శుభాశుభ కార్యక్రమాలకో రెస్టారెంట్కో హోటల్కో వెళ్ళినప్పుడు అక్కడ ప్లేట్తో పాటు స్పూను ఫోర్క్ రెండు ఇస్తారు కొంతమందికి అలవాటు ఉండదు వాటితో తినటం ఆ తినే ప్రక్రియలో ఆ స్పూను ఫోర్కు ప్లేట్కు తగిలి ఈ శబ్దం వస్తుంటుంది తినటం చేత కాదు ఆ స్పూను ఫోర్క్ పెట్టి తింటుంటే కొంత మన బట్టల మీద కూడా పడే అవకాశం ఉంది అందుకే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఓ పెద్ద తెల్లటి బట్ట ఇస్తాడు ఆ తెల్లటి బట్టని మనము ఛాతీ మీద పొట్ట మీద వేసుకుంటే ఏమైనా మనం తినేటప్పుడు తాగేటప్పుడు ఏమైనా కొన్ని పదార్థాలు కానీ ద్రవాలు దాని మీద పడినా తెల్లటి ఆ వస్త్రం మీద పడతాయని అది ఇస్తారు ఇక మనం ప్లేట్ తీసుకున్నప్పుడు ఇంట్లో అయినా బయటైనా వీలైనంత వరకు ప్లేటుని కడగటం అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది ఎందుకంటే ఇళ్ళల్లోనూ బయట కూడా ఈ ప్లేట్లు కడిగే మిషన్లు ఉంటాయి డిష్ వాషర్ అంటారు దాంట్లో సబ్బు లేదా సర్ఫ్ లాంటివి వేసి కడుగుతారు లేదు కొన్ని ద్రవాలు ఉంటాయి ఇది కడిగే ద్రవాలు ఉంటాయి అవి ఆ ప్లేట్ మీద ఉండే అవకాశం ఉంది కనుక తినే ముందు ప్లేట్ను శుభ్రంగా మరొకసారి నీళ్ళతో కడుక్కుంటే ఏమైనా కొంచెం సబ్బు లేదు ఆ వాషింగ్ డిష్ మిషన్లో డిష్ వాషింగ్ మిషన్లో ఉన్నది ఏమైనా కొంత మిగిలిపోతే అది శుభ్రం చేసుకోవచ్చు తర్వాత మనం ఫోర్క్ వాడాలంటే మాంసాహారం తినేటప్పుడు కష్టమే ఎందుకంటే ఆ బోన్స్ ఉంటాయి ఆ ఎముక నుంచి మాంసం తొలగించి తినటం స్పూను ఫోర్క్తో చాలా కష్టమే మన వంటకాల్లో మొలక్కాయ ఉంటుంది ములక్కాయని పో స్పూను పొరకుతో తినటం దుస్సాధ్యం కనుక మనకు అలవాటు లేకపోతే పక్కవాడు వాడు స్పూను పొరకుతో తినొచ్చుగాక మనం చేత్తో తినటం అనేది ఏం తప్పు కాదు భోజనానికి ముందు ఏదైనా వ్యాయామాలు చేయండి ఆసనాలు చేయండి ఆటలాడండి లేదా ఈత కొట్టండి భోజనం అయిన తర్వాత మాత్రం ఇవి చేయకూడదు ఏదో కొద్ది దూరం వాకింగ్ చేయొచ్చు కానీ ఆసనాలు వేయటము లేదా ఈతకి వెళ్ళటం తిన్న తర్వాత ఈతకెళ్ళటము తిన్న తర్వాత ఆటలు ఆటలు అంటే ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు ఇంట్లోపల ఆడుకోవచ్చు ఇది చాలా కీలకం చాలా క్రియాశీలకం కనుక పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు వ్యాయామం చేయండి ఆటలాడండి మీరు ఏదైనా చేయొచ్చు వ్యాయామం చేయవచ్చు ఇంకా కొంతమంది తినేప్పుడు కొన్ని చెడు ఉన్నాయి పక్కవాళ్ళు ఉంటారు అనేది గమనించకుండా తినేటప్పుడు శబ్దం చేస్తారు తర్వాత కొంతమంది జూరుకు జూ జూ జూరుకుని తింటారు రేట్లో ఇట్లా పెట్టి ఇట్లా జూరుకుంటారు జూరుకున్నప్పుడు శబ్దం వస్తుంది ఇంకా కొంతమంది మన పూర్వీకులు అన్నము గంచి మజ్జిగ వేసినప్పుడు పప్పుచారు సాంబారు చింతపండు చారు వేసినప్పుడు పళ్ళెం పైకి ఎత్తుకుని తాగేసేవారు ఆ రోజుల్లో జరిగిపోయింది గ్రామాల్లో జరిగిపోయింది ఇప్పుడు సభ్య సమాజంలోకి వచ్చి నేను జూరుకుని తింటా లేదు పళ్ళెం ఎత్తుకొని తాగేస్తా పళ్ళెం ఎత్తుకుని మిగిలిపోయిందంతా తినేస్తాను ఇంకా కొంతమందికి ఒక వచ్చేట అలవాటు ఉంది పళ్ళెం నాకుతారు పళ్ళెం నాకటం ఏంటి తర్వాత ఏళ్ళు నాకుతారు ఏళ్ళు చీకుతారు మీకు అది చాలా రుచికరంగా ఉండొచ్చు రుచికరంగా ఉన్న సభ్య సమాజంలో చేతులు నాకటము వేళ్ళు నాకటము తర్వాత ఇంకో చెడ్డ అలవాటు ప్లేట్లో ఏదైనా వేస్ట్ ఉంటుంది దాన్ని ప్లేట్లో అన్నా ఉంచండి వేస్ట్ ప్లేట్ ఉంటే వేస్ట్ ప్లేట్లు పెట్టండి లేదా మీరు తినే ప్లేట్లో కొంచెం మూలకి వేస్ట్ ఏదన్నా కొంతమంది కరివేపాకు కొన్ని లేదా భోజన మాంసాహారం తినేటప్పుడు ఎముకలు పక్కా పెట్టండి దీన్ని మన ప్లేట్ మీద నుంచి తీసి టేబుల్ మీద ఇంట్లో కానీ లేదు హోటల్లో కానీ టేబుల్ మీద వేయటం అనేది సహించరాని విషయం ఇక ప్లేట్ల విషయంలో పాశ్చాత్య దేశాలు అమెరికాలో మనము తిన్న ప్లేటు మనమే కనీసము సింక్ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాలి అమెరికా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు మీ ప్లేట్ మీరే కడుక్కోవాలి ఆ వేస్ట్ అంతా తీసేసి కడిగి పెట్టాలి భారతదేశంలో కనీసము మనం తిన్న ప్లేట్ తీసుకెళ్ళి టేబుల్ మేంచి తీసుకువెళ్ళి వాష్ బేసిన్ దగ్గర కిచెన్లో పెట్టడం అనేది సరైన అలవాటు ఇక శుభ కార్యక్రమాలు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో మనం ప్లేట్లో కాకుండా అరిటాకు ఇస్త్రాకులో తింటాం అరిటాకును కానీ ఇస్త్రాకుని కానీ తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడవేయవలసిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే మనము శుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సహపంక్తి భోజనాలు లైన్లో అందరం కూర్చుని ఉంటాం ఎవడిదారిని వాడు గబగబా తినేస్తుంటాడు తినేసి ఇక వాడు తినటం అయిపోయిందనేసి పక్కవాడిని చూసుకోకుండా వాడి మధ్యలో లేచి వెళ్ళిపోతాడు అది అసభ్యం అసభ్యకరం పక్క వాళ్ళు అందరూ తిన్న అందరూ కలిసి కూర్చున్నారు కదా నువ్వు తినేస్తే కొద్దిగా ఓపిక పట్టలేవా పక్క వాళ్ళు కూడా పూర్తయ్యే వరకు ఆ పంక్తిలో కూర్చున్న వాళ్ళందరూ ఒకేసారి లేవటం అనేది సమంజసం సభ్యత ఇంకోటి ఈ మధ్యకాలంలో అంతా స్పీడ్ యోగం ఓపిక ఉండదు అసహనం ఉండదు భోజనం చేస్తూనే ఉంటారు వీడింకా అప్పుడే వాడు మొదలుపెట్టాడు వీడు వెనకాల వచ్చి వెనకాలం కోడు నిలబడతాడు ఏంటి సీట్ రిజర్వేషను ఒరే తొందరగా తినం అయిపోయిన తర్వాత నేనే కూర్చుంటాను ఏంటిది నీ వెనకాల ఇవ్వడం వెనకాల నిలబడి అరే తొందరగా ముగించు తొందరగా ముగించు అన్నట్టుగా ఏంటి అక్కడ పెట్టి అన్నం అయిపోద్ది అన్న బిర్యానీ అయిపోద్దినా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దొరకదా ఏంటి ఆతృత వెనకాల నిలబడటం పైగా మీరు వెళ్ళింది శుభ అశుభ కార్యక్రమానికి ఎవరో ఆహ్వానం మేరకు మిమ్మల్ని గౌరవించి పిలిస్తే ఏదో ఉగాండాలో కరువు వచ్చినాగా నీకు అన్నం దొరకదన్నట్టుగా అన్నట్టుగా నిలబడటం సమంజసమేనా ఇక ఇంకా ఇంకా కుర్తి వీడు భోజనం ముగిస్తాడు నీ వెనకాల ఒత్తిడి చూసి వీడు గబగబా తినేస్తారు అసలు ఇంకా ఎదురుకుండా ఉండ ఆకులు ఇస్తరులు ఎత్తకుండానే కుర్చీలో కూర్చుంటాడు కుర్చీలో అవతల ఆకులు ఎత్తేటప్పుడు ఆ కింద డైనింగ్ టేబుల్ మీద పేపర్ వేస్తారు ఆ తొలగించే ప్రక్రియలో నీ మీదే ఆ వేస్ట్ మెటీరియల్ ఏదో నీ నీ బట్టల మీదో నీ తొడ మీదో నీ బట్టల మీద పడవచ్చు కదా కనుక ఇటువంటి అలవాట్లు చెడు అలవాట్లు మనం దగ్గరికి రానివ్వకూడదు మనం ఈరోజు సభ్య సమాజంలో ఉన్నాం పక్క వాళ్ళు ఏమనుకుంటారనేది చూడకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా చేయటం పద్ధతి కాదు ఈ విధంగా మనం కొన్ని ఆహారపు అలవాట్లు మనం మన ప్రవర్తన చాలా క్రియాశీలకం కీలకం ఈ విధంగా మనం పక్కవాడికి ఇబ్బంది కలిగించకుండా పక్కవాడు ఏమనుకుంటాడో అనేది గమనించి మనం ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకోటి శుభశుభ కార్యక్రమాల్లో టేబుల్ భోజనం ఉంటుంది బఫే భోజనం ఉంటుంది బఫేకి వెళ్తే అక్కడ లైన్గా ఒక ఇరవై ఐటమ్స్ ఉంటాయి పెట్టుకుంటాడు ఇక కరువు వచ్చినట్టు దొరకదన్నట్టుగా మొత్తం చికెన్ మటన్ అన్నీ కూడా నింపేస్తాడు దాంట్లో పది శాతం కూడా తినడు ఎవరు చూడకుండా సైలెంట్కి వెళ్ళిపోయి డస్ట్బిన్ వేసేస్తాడు అంటే కరువు వస్తుందా లేకపోతే మంచుల వారీగా వేసుకోవచ్చు కదా విడతల వారీగా వేసుకోవచ్చు కదా చాలామంది బఫేకి బఫే పెట్టుకుని దూరంగా వెళ్ళిపోయి కూర్చొని తినాలి ఇక వాళ్ళు అక్కడి నుంచి కదలు ఆ టేబుల్ని అతుక్కుని పోయి ఉంటారు అక్కడే పెట్టుకుంటారు అక్కడే తింటుంటారు అక్కడ తింటుంటే వేరే వాళ్ళు వచ్చి ఈ ఐటమ్స్ వేసుకోవడానికి ఇబ్బంది కదా బఫే పెట్టినప్పుడు క్రమశిక్షణతో మనం లైన్లో నిలబడవలసిన అవసరం ఉంది ఎడాపిడా వచ్చి నేనున్నానన్నట్టుగా అడ్డదారిలో వెళ్ళిపోయి మధ్యలో దూరేసి ఆ ప్లేట్ని నింపుకోవడం అది అంత సభ్యతకు సంకేతం కాదు కనుక మనం మన ప్రవర్తన మన గౌరవాన్ని ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి ఏదో మా తాతల తరంలో అయిపోయింది గ్రామాల్లో చేశారంటే ఈ రోజున పట్టణాల్లో నివసించే ముఖ్యంగా తల్లిదండ్రులు ఏ విధంగా అలవాట్లు నేర్పిస్తారో పిల్లలు కూడా అదే పద్ధతిలో ఉంటారు కనుక మంచి అలవాట్లు మన పిల్లలకు నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ దురలవాట్లు ఈ భోజనం చేసే విషయంలో చెడు అలవాట్లు వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చూడటానికి ఓ చింతేనా అనిపించవచ్చు కానీ సమాజంలో జరిగే అంశాలను మరొక్కసారి మీ దృష్టికి ఎందుకు తీసుకొచ్చానంటే మనము సమాజంలో మార్పు ఆధునీకరణ మోడర్నైజేషన్ సివిలైజేషన్ మనము పట్టణీకరణ ఇటువంటి సమాజములో మనము మనము కోసమే కాకుండా పక్కవాడు మన గమనిస్తుంటాడు ఆ పక్కవాడు గమనిస్తున్నాడని చూస్తూ మనము చక్కటి భోజనములో పాటించవలసిన పద్ధతుల విషయంలో క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది